హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎల్టిక్స్ క్లాసెస్. టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఈరోజు మీ ముందున్నాం. సో ఈ యొక్క ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి అన్ని వివరాలు ఈ యొక్క వీడియోలో మనం కవర్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్, ప్రీ టెస్ట్ డిస్కషన్ అలాంగ్ విత్ నోట్స్. సో మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా ఎలాంటి నోట్స్ ఎల్టెక్స్ క్లాసెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆ నోట్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒక ప్రీ టెస్ట్ డిస్కషన్ లాగా ఎలా జరుగుతుంది అనేటువంటిది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము. అండ్ అప్రోచ్ ఫర్ ఆన్సర్ రైటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎట్ ద ఫేజ్ ఆఫ్ మెయిన్స్. టీజీపీఎస్సీ విషయానికి వస్తే మనకి ఇంటర్వ్యూ అనేటువంటిది లేదు. సో కంప్లీట్గా మన మెరిట్ అంతా మెయిన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఈ మెయిన్స్ అనేటువంటిది ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్ లో మనకు ఉంటుంది. ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ స్టేజ్ దాటేసాము, ఇప్పుడు ఆన్సర్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి కరెక్ట్ అప్రోచ్ కనుక మనం ఫాలో అయితే, సరే, ఏదైతే ఒక ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టుగా టీజీపీఎస్సీ మనకు నిర్దేశించిన స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ అనేటువంటిది ఒక కరెక్ట్ అప్రోచ్ ని ఫాలో అయితే మనకి మెయిన్స్ లో మంచి మెరిట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఎలాంటి మోడల్ ఆన్సర్స్ ఎల్టెక్స్ ప్లాట్ఫామ్ లో ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి నోట్స్ ఇవ్వడం జరుగుతుంది, టాపిక్ డిస్కషన్ ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నిటి కూడా చెప్పడానికి ఈ వీడియోని మనం రూపొందించడం జరిగింది. సో టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఎల్టెక్స్, దీంట్లో భాగంగా 500 మోస్ట్ ప్రాబుల్ టాపిక్స్ ని మనం తీసుకుంటాము. ఈ టాపిక్స్ ఎలా తీసుకుంటామంటే ఎంటైర్ సిలబస్ కవర్ అయ్యేలాగా తీసుకుంటాము. సో మొత్తం సిలబస్ ని 500 టాపిక్స్ కింద డివైడ్ చేసి ఆ 500 టాపిక్స్ కి నోట్స్ ఇస్తాము. ఆ నోట్స్ ఇవ్వడం మాత్రమే కాదు, ఒక ప్రీ టెస్ట్ డిస్కషన్ లాగా దాని మీద మనం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 500 టాపిక్స్ సిలబస్ కవర్ అయ్యేలాగా తీసుకోవడము, దాని మీద నోట్స్ ఇవ్వడము, దాని మీద ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క నోట్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాటి మీద క్వశ్చన్స్ ఇస్తాము. క్వశ్చన్స్ ఇచ్చి ఒక టైం లిమిట్ ఇస్తాము, ఒక 24 అవర్స్ టైం ఇచ్చేసి పోర్టల్ యాక్సెస్ ఇస్తాము. ఆ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, వాటికి సంబంధించిన నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని యొక్క స్టూడెంట్స్ ఆన్సర్ రాసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ దాని యొక్క ఎవాల్యుయేషన్ కూడా ఇస్తాము. సో ఎప్పుడైతే స్టూడెంట్ ఆన్సర్ రాసి అప్లోడ్ చేస్తారో అప్పుడు మోడల్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏ పాయింట్స్ కవర్ అయ్యాయి, ఏ పాయింట్స్ కవర్ అవ్వలేదు అనేటువంటిది స్టూడెంట్ కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 500 టాపిక్స్ కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఇవ్వడం మాత్రమే కాకుండా స్టాటిక్ అండ్ డైనమిక్, సో యొక్క రెండు కాంపోనెంట్స్ కవర్ అయ్యేలాగా, అంటే హిందూ పేపర్ ఎడిటోరియల్స్ వస్తుంటాయి, వేరియస్ రీజనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సిలబస్ లో ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో అవన్నీ కవర్ అయ్యేలాగా స్టాటిక్ అండ్ డైనమిక్ ఏరియాస్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. టాపిక్ మీద నోట్స్, దానికి ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసి అప్లోడ్ చేసిన తర్వాత మోడల్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్స్కి ముందు ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా మనకు ఉంటాయి. ఏదో టీజీపీఎస్సీ ఫార్మెట్లో ఒక 200 వర్డ్స్లో మనకి ఒక 15 క్వశ్చన్స్ అనేటువంటిది మనకి అడుగుతారు ప్రతి పేపర్లో. వాటికి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మొత్తం మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఫీ వచ్చేసి 15,000 రూపీస్, 15,000 రూపాయలు మాత్రమే. ఈ యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ మనకి అందిస్తున్నటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి ఇతర వివరాల కోసం 7893-899-553కి కాల్ చేయడం ద్వారా, ఇది కాకుండా ఇంకేదైనా మైనర్ ఇష్యూస్ ఉంటే మీరు యొక్క రిప్రజెంటేటివ్ మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో ప్రీ టెస్ట్ డిస్కషన్ అండ్ నోట్స్ అని మనం చెప్పుకున్నాము. 500 టాపిక్స్ కి నోట్స్ ఇస్తాము, వాటి మీద ఎక్స్ప్లెనేషన్ ఒక డిస్కషన్ ఫార్మాట్ లో కూడా ఉంటుందని చెప్పాము. సో దాంట్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, ఆ 500 టాపిక్స్ లో ఒక టాపిక్ గా మనం ముల్కి ఇష్యూ తీసుకున్నాము. దీని మీద ఎల్టిక్స్ క్లాసెస్ లో నోట్స్ ఎలా ఉంటుంది, యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, మోడల్ ఆన్సర్ ఎలా ఇవ్వబోతున్నాం అనేటువంటిది ఇప్పుడు డిస్ప్లే చేస్తాము. సో దీని మీద నోట్స్ వచ్చేసి ఆరిజిన్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ముల్కి ఇష్యూ ఇన్ తెలంగాణ. దీన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ ముల్కీ ఇష్యూ అనేటువంటిది 13వ శతాబ్దంలోనే, అంటే మధ్యయుగములోనే మొదలైంది. అది ఎలా అంటే మన భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు సుమారు 1206 ఆ ప్రాంతంలో ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే స్టెబిలైజ్ అయ్యారో వాళ్ళు దక్షిణ భారతదేశానికి కూడా రావడం జరిగింది. సో దక్షిణ భారతదేశానికి కూడా వాళ్ళు రావడం జరిగింది. ఆ సమయంలోనే యొక్క హైదరాబాద్ ప్రాంతము లేదా హైదరాబాద్ రాజ్యం ఏదైతే ఉందో దాంట్లో అప్పటి నుంచి ఒక రెండు మాస్ మైగ్రేషన్స్ అనేవి జరిగాయి. ఒకటి
బహమనీ పీరియడ్ లో జరిగింది. అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే సెంట్రల్ ఏషియా అంటే కాస్పియన్ సముద్రం నుంచి చైనా యొక్క పశ్చిమ భాగం వరకు, చైనా యొక్క పడమర భాగం వరకు, అంటే యొక్క తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఈ యొక్క దేశాల నుంచి మనకి ఇరాన్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని సెంట్రల్ ఏషియా అని మనం పిలుస్తాము. ఆ ఏరియా నుంచి ముస్లిమ్స్ యొక్క హైదరాబాద్ రాజ్యానికి వలస రావడం జరిగింది. దీన్ని ఫస్ట్ వేవ్ ఆఫ్ ముస్లిం మైగ్రేషన్ అని చెప్పంటాము, యొక్క హైదరాబాద్ స్టేట్ యొక్క హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో తర్వాత కుతుబ్ షాహీల కాలంలో వెస్ట్ ఏషియా నుంచి కూడా ఇక్కడికి మైగ్రేషన్ రావడం జరిగింది. సో యొక్క వెస్ట్ ఏషియా అంటే ఇప్పుడున్నటువంటి ఇజ్రాయిల్ పాలసీన ఆ ఏరియా వరకు. సో ఏదైతే మనకి ఇరాక్ ఉందో ఆ ఇరాక్ నుంచి ఇజ్రాయిల్ వరకు ఉన్నటువంటి దేశాలని మనం వెస్ట్ ఏషియా అని చెప్పడం జరుగుతుంది. ఆ ఏరియాస్ నుంచి సెకండ్ వేవ్ ఆఫ్ ముస్లిం మైగ్రేషన్ అనేటువంటిది హైదరాబాద్ రాజ్యానికి రావడం జరుగుతుంది. సో ఈ యొక్క హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి స్థానికుల్ని మనం ముల్కీలు అని చెప్తా అంటాము. ఎవరైతే ముల్క్ అంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని ముల్కీలు అని అంటాము, బయట నుంచి వచ్చిన వాళ్ళని నాన్ ముల్కీలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క ముస్లిం మైగ్రేషన్స్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో రావడం జరిగిందో వాళ్ళని మనం నాన్ ముల్కీస్, హిస్టారికల్ గా చూసుకున్నట్లయితే సో ఇనీషియల్ పీరియడ్ లో నాన్ ముల్కీస్ కింద యొక్క సెంట్రల్ ఏషియా లేదా వెస్ట్ ఏషియా నుంచి వచ్చినటువంటి యొక్క ముస్లిమ్స్ ని లోకల్స్ నాన్ ముల్కీస్ అని పిలిచేవాళ్ళని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నిజాం టైంలో యొక్క 3 ఫేజెస్ ఆఫ్ ముల్కీ ఇష్యూ అనేటువంటిది మనకు జరుగుతుంది. సో 1853 నుంచి ఒక 30 ఇయర్స్ అంటే 1883 వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ముల్కీ ఇష్యూ జరుగుతుంది. 1883 నుంచి 1911 వరకు మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ ముల్కీ ఇష్యూ, 1911 నుంచి 1948 వరకు థర్డ్ ఫేజ్ ఆఫ్ ముల్కీ ఇష్యూ జరుగుతుంది. సో ఈ ఒక ఫేజ్ మారే కొద్దీ ముల్కీ ఇష్యూ, ముల్కీ అంటే స్థానికులు ఇందాక చెప్పుకున్నాం, నేటివ్స్ ఎవరైతే ముల్క్ అంటే ఒక రాజ్యంలో పుట్టి పెరిగారో వాళ్ళు ముల్కీస్, బయట నుంచి వచ్చిన వాళ్ళు నాన్ ముల్కీస్. అయితే ఈ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ తోటి స్టార్ట్ అయింది. సో ఉద్యోగ అవకాశాలతో మొదలైంది. సో ఆ తర్వాత కొన్ని కమ్యూనల్ ఎలిమెంట్స్, సో రీజనల్ ఇష్యూ అయింది. సో లోకల్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కాస్త సెకండ్ ఫేజ్ లో కొంత కమ్యూనల్ యాంగిల్ వస్తుంది. థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి కంప్లీట్ గా అది కమ్యూనల్ యాంగిల్ తీసుకుంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ లేదా నిజాం యొక్క పరిపాలించిన హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం అవుతుందో యొక్క ముల్కీ ఇష్యూ మళ్ళీ అగైన్ యొక్క ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదలవుతుంది. సో ఒక్కొక్క ఫేజ్ లో అప్ అండ్ డౌన్స్ మనం చూస్తుంటాము, సోషల్ గా, పొలిటికల్ గా, ఎకనామికల్ గా చూస్తుంటాము. సో బ్రాడర్ పర్స్పెక్టివ్ లో కనుక మనం చూసినట్లయితే నిజాం టైం నుంచి 2014 తెలంగాణ ఏర్పడే వరకు మెయిన్ గా ఎంప్లాయ్మెంట్ ప్రాతిపదికగా ఒక ముల్కి ఇష్యూ మనకి నడవడం అనేది చూస్తుంటాము. సో ఇది నిజాంకి ప్రధానమంత్రి ఉన్నటువంటి సాలార్ జంగ్ వన్ అనేటువంటి వ్యక్తి యొక్క నాన్ ముల్కీ ఆఫీసర్స్ ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో లిటరసీ రేటు ఓన్లీ 4% ఉంటుంది, రెవెన్యూస్ తగ్గుతూ ఉంటాయి. సో బ్రిటిష్ మోడల్ ఆఫ్ రెవెన్యూ సిస్టమ్ ని తీసుకొస్తే యొక్క ఎకనామికల్ రీఫార్మ్స్ తీసుకురావచ్చు. సో ఎక్స్చెక్కర్ నిజాం ఖజానాన్ని నింపుకోవచ్చు. దానికోసం ఒక స్కిల్ఫుల్ ఆఫీసర్స్ కావాలి కాబట్టి ఆఫీసర్స్ ని నిజాం ఆల్రెడీ అలీఘర్ యూనివర్సిటీకి, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి ఫండ్ చేస్తుంటారు. కాబట్టి అలీఘర్ యూనివర్సిటీ ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఉందో అక్కడి నుంచి నాన్ ముల్కీస్ ని తీసుకురావడం జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ కోసం. సో ఒక సాలార్ జంగ్ వన్ ఎప్పుడైతే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేస్తాడు అప్పుడు ఏబుల్ ఆఫీసర్స్ కావాలి. లోకల్స్ లో లిటరసీ రేట్ 4% ఉంది, అప్పటికి ఉస్మాన్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కాబట్టి యూపీ, బీహార్, నార్త్ ఇండియా నుంచి ఆఫీసర్స్ రావడం జరుగుతుంది. దీన్ని నిజాం టైంలో ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ముల్కీ ఇష్యూలో రీజన్ ఆ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి నాన్ ముల్కీ ఆఫీసర్స్ అని మనం చెప్పొచ్చు. సో అప్పుడే లోకల్స్ లో రీసెంట్మెంట్ ఎవరైతే ముల్క్స్, ముల్కీస్ అంటే హిందూ ముస్లిం అనేటువంటి తేడా లేకుండా హైదరాబాద్ లో పుట్టి పెరిగినటువంటి లోకల్ ముస్లిమ్స్ అండ్ లోకల్ హిందూస్ అన్ని మతాల వాళ్ళు సాలార్ జంగ్ వన్ కి తమ రిసెంటిమెంట్ ని వ్యక్తం చేస్తారు. దానికోసం అతను కొన్ని ప్రొటెక్షన్స్ తీసుకొస్తారు. ఎవరైతే నాన్ ముల్కీస్, నాన్ లోకల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ డిపార్ట్మెంట్స్, వాళ్ళ సెక్షన్స్ వేరుగా ఉంచడము, వాళ్ళని కేవలం అడ్మినిస్ట్రేషన్కే పరిమితం చేయడం, పరిపాలనలో వాళ్ళ జోక్యం లేకుండా చేయడము, నిజాంతో డైరెక్ట్ కాంటాక్ట్ వాళ్ళకి లేకుండా చేయడము, వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వకుండా జస్ట్ టెంపరీ బేసిస్ మీదనే వాళ్ళని తీసుకోవడము, ఇలాంటి ప్రొటెక్షన్స్ అన్ని కూడా లోకల్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ముల్కీ ఇష్యూలో లోకల్స్ ఎవరైతే ముల్కీస్ ఉన్నారో ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ సాలార్ జంగ్ వన్ ఇచ్చినటువంటి ప్రొటెక్షన్స్ లో భాగంగా
మళ్ళీ మురికి ఉద్యమం డౌన్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడో సాలార్జంగ్ వన్, అతను ఇచ్చినటువంటి హామీలకి ఈ యొక్క లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మి ఆ ఉద్యమం తాత్కాలికంగా కొంత లో ఫేజ్ లోకి వెళ్తుంది. బట్ ఈ సాలార్జంగ్ వన్ తర్వాత సాలార్జంగ్ టూ అనేటువంటి ప్రైమ్ మినిస్టర్ వస్తాడు. సో అతను కంప్లీట్ గా ఆపోజిట్ మైండ్ సెట్. ఇతనికి నాన్ ముల్కీస్ లో చాలా ఫ్రెండ్స్ ఉంటారు. బేసిక్ గా ముల్కీస్ అంటే ఎవరైతే హైదరాబాద్ లో పుట్టిపోయినటువంటి స్థానికులు ఉన్నారో వాళ్ళు చాలా కన్జర్వేటివ్ పీపుల్, అంటే సాంప్రదాయబద్ధంగా ఉంటారు. వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ ఆర్థోడాక్సీగా ఉంటాయి, ఛాందసంగా ఉంటాయి. నాన్ ముల్కీస్ ఎవరైతే యూపీ బీహార్ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి ముస్లిం ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా లావిష్ గా ఉంటారు, చాలా లిబరల్ లైఫ్ స్టైల్లో ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్ గా ఈ యొక్క సాలార్జంగ్ టూ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో వాళ్ళకి అతనికి నాన్ ముల్కీస్ తోటి ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఏర్పడుతుంది. దాంతో అడ్మినిస్ట్రేషన్ లో నాన్ ముల్కీ ఆఫీసర్స్ కి అతను ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. బట్ అప్పుడు రాజుగా ఉన్నటువంటి నిజాం సిక్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సాలార్జంగ్ టూ ఇతని యొక్క క్లాస్మేట్ ఉండడం జరుగుతుంది. డైరెక్ట్ గా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవడం వల్ల డైరెక్ట్ గా అతనికి మీద యాక్షన్ తీసుకోవడం కుదరదు. కాబట్టి ఒక సర్వే చేయిస్తారు. ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం నాన్ ముల్కీ ఆఫీసర్స్ ఎవరైతే యూపీ బీహార్ లేదా పంజాబ్ నార్త్ ఇండియా నుంచి వచ్చి ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్య తక్కువ ఉంది, బట్ వాళ్ళు తీసుకున్నటువంటి శాలరీస్ 90% ఉన్నాయి. 10% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ ఫ్రమ్ నాన్ ముల్కీ బ్యాక్గ్రౌండ్, బట్ దే ఆర్ డ్రాయింగ్ 90% ఆఫ్ ద శాలరీస్. దాంతో ఈ యొక్క స్టాటిస్టిక్స్ బయటకు రావడంతో మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ రైజ్ అవ్వడం జరుగుతుంది. సో లోకల్ గా ఉన్నటువంటి పీపుల్ కి ఒక అభయాన్ని ఇవ్వడం కోసము, వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ రైట్స్ ని కాపాడడం కోసము నిజాం సిక్స్ 1889 లో ఒక ఫర్మానా తీసుకురావడం జరుగుతుంది. దాన్నే ఫస్ట్ ముల్కీ డెఫినేషన్ కి ఒక స్టాండర్డ్ గా తీసుకుంటారు. ముల్కీ అంటే ఎవరు అనేటువంటి దాన్ని డిఫైన్ చేయడానికి ఈ యొక్క 1889 లో వచ్చినటువంటి ఫర్మాన్ని మనం బేస్ గా తీసుకుంటాము. సో ఈ 1889 లో ఎప్పుడైతే ఫర్మాన్ వస్తుందో, ఈ ఫర్మాన్ వచ్చిన తర్వాత లోకల్ గా ఉన్నటువంటి ముల్కీస్ యొక్క ఎంప్లాయ్మెంట్ రైట్స్ కొంతవరకు కాపాడబడతాయి. బట్ ఆ కాపాడబడ్డ రైట్స్ అనేటువంటివి స్టాటిస్టిక్స్ పరంగా చూసుకున్నప్పుడు ముస్లిం డామినేషన్ అనేటువంటిది మనం చూడడం జరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ లో ఎప్పుడైతే నిజాం సిక్స్ ఒక సర్వే చేయిస్తారో, ఆ సర్వేస్ లో లోకల్ గా ఉన్నటువంటి అంటే మతాలకు సంబంధం లేకుండా లోకల్ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళకి ప్రిఫరెన్స్ లేదు అని ఎప్పుడైతే ఆ యొక్క సర్వే ద్వారా తేలుతుందో, ఆ తర్వాత అతను ఒక నాన్ ముల్కీస్ ని కొంతవరకు తీసివేయడము, ముల్కీస్ కి అకామిడేట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ అకామిడేషన్ లో భాగంగా ఎక్కువ ఉద్యోగాలు ముల్కీస్ లో ఎవరైతే లోకల్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళ ముస్లిమ్స్ కి ఈ యొక్క దక్కడం జరుగుతుంది. దానివల్ల లోకల్ గా ఉన్నటువంటి హిందూస్ ఆ యొక్క విషయంలో కాస్త రిసెంటిమెంట్ అనేటువంటిది మొదలవుతుంది. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ ముల్కీ ఇష్యూలో ఇది ఎంప్లాయ్మెంట్, అప్పటి వరకు ఎంప్లాయ్మెంట్ విషయంలో ఉన్నటువంటి ఇష్యూ ఇప్పుడు కమ్యూనల్ అవుతుంది. ముస్లిమ్స్ పట్ల పక్షపాతం పెరుగుతుంది అనేటువంటిది స్థానికుల్లో ఉన్నటువంటి ముస్లిమేతరుల్లో ముల్కీల్లో ఈ యొక్క నమ్మకం పెరగడం జరుగుతుంది. 1919 నుంచి 1933 వరకు ఈ యొక్క మధ్య కాలంలో ఇంకొక ఫర్మాన కూడా రావడం జరుగుతుంది. ఆ ఫర్మాన ద్వారా ముల్కీస్ ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. కానీ అట్ ద సేమ్ టైం ముల్కీస్ పేరుతో ఉద్యోగాలు తెచ్చుకున్న వల్ల ముస్లిమ్స్ ఎక్కువ ఉండడం, హిందువులు తక్కువగా ఉండడం అనేటువంటి దానివల్ల ఈ యొక్క ఈ ముల్కీ ఇష్యూ అనేటువంటి ఉద్యోగాల నుంచి డైవర్ట్ అయ్యి ఒక కమ్యూనల్ ఇష్యూగా మారడం జరుగుతుంది. దానికి తోడుగా ఎప్పుడైతే నిజాం నవాబు ఈ యొక్క ఫర్మానాస్ ఇచ్చి ముల్కీస్ కి ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెట్టాడో, ఆ యొక్క నిజాం నవాబుకి అండగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నిజామ్స్ సబ్జెక్ట్ లీగ్ అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. సో వాళ్ళు నిజాంకి పూర్తి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో 1937 లో ఒక అయ్యంగార్ కమిటీ అని ఇంకో కమిటీ కూడా నిజాం వేయడం జరుగుతుంది, ముల్కీస్ కి ఉద్యోగాల్లో తమ వాటా దక్కిందా దక్కలేదని చెప్పి తెలియజేయడానికి కమిటీ చేయడం జరుగుతుంది. ఆ యొక్క కమిటీ రిపోర్ట్స్ ని కూడా ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుంది. బట్ సో ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ లో అయితే 1911 నుంచి మొదలైందని చెప్పాను, 1883 నుంచి 1911 వరకు మధ్య సెకండ్ ఫేజ్ లో కమ్యూనల్ ఇష్యూస్ కొంతవరకు స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదా. ఈ సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ కమ్యూనల్ ఇష్యూస్ ఇంకా ఎక్కువ అవడం జరుగుతుంది. దానివల్ల డెక్కనీ సింథసిస్ వర్సెస్ ముస్లిం సావర్నిటీ అనేటువంటి ఒక రెండు ఐడియాలజీస్ మనకి హైదరాబాద్ రాజ్యంలో రావడం జరుగుతుంది. ఒక డెక్కనీ సింథసిస్ అన్న దాంట్లో భాగంగా హిందూ ముస్లిం అని తేడా లేకుండా ఎవరైతే ఈ ముల్క్ ఎవరైతే ఈ సామ్రాజ్యంలో పుట్టి పెరిగినటువంటి సన్ ఆఫ్ ద సాయిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలనేటువంటిది డెక్కనీ సింథసిస్ సిద్ధాంతం. అయితే ముస్లిం సావర్నిటీ
నాన్ ముల్కీస్ ఎవరైతే యూపీ బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, నాన్ ముల్కీస్ లో వాళ్ళు నాన్ లోకల్స్ అయినప్పటికీ వాళ్ళందరూ మన ముస్లిం సోదరులే అనేటువంటి భావన ఉండి, ముస్లింలే యొక్క హైదరాబాద్ రాజ్యంలో అంటే మతం ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పింపజేయాలి అనేటువంటి ఒక రకమైన సిద్ధాంతము యొక్క ముస్లిం సావన్ అంటే దీన్ని నాన్ ముల్కీస్ తీసుకొస్తారు. సో లోకల్ గా ఉన్నటువంటి ముల్కీస్ ని డివైడ్ అండ్ రూల్ లాగా హిందూ ముస్లిం కింద విభజించి ముస్లింలని అపీస్ చేయడం ద్వారా వాళ్ళ ఉద్యోగాల్ని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నము ఒక ముస్లిం సావాలిటీ అనేటువంటి థీరీలో చూస్తాము. రజాకార్ మూమెంట్ లో మాత్రం, మన డక్కనీ సింథసిస్ లో మాత్రము మతంతో ప్రమేయం లేకుండా స్థానికుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు దక్కాలంటుంది ఒక డక్కనీ సింథసిస్. బట్ అగైన్ ఈ యొక్క కమ్యూనల్ యాంగిల్ అనేటువంటిది రోజు రోజుకి పెరగడం ద్వారా రజాకార్ మూమెంట్ అనేటువంటిది 1948 లో ఉంటుంది. నిజాంకి అండగా నిలబడుతూ లోకల్ గా ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యొక్క రజాకార్ మూమెంట్ లో పాల్గొని యొక్క వాళ్ళ యొక్క ముల్కీల కింద వాళ్ళకు వస్తున్నటువంటి బెనిఫిట్స్ ని కాపాడుకోవడం కోసం నిజాంకు తమ విధేయతను ప్రకటించడం, అది కంప్లీట్ గా కమ్యూనల్ టర్న్ తీసుకోవడం వల్ల ఒక రజాకార్ మూమెంట్ రావడం జరుగుతుంది. సో మిలిటరీ రూల్ 1919 ఫర్మానా అమెండ్మెంట్ ఇన్ 1949. సో 1948 లో ఎప్పుడైతే ఆపరేషన్ పోలో నిర్వహించి యొక్క భారతదేశంలో హైదరాబాద్ సంస్థానము ఎప్పుడైతే మెర్జ్ అవుతుందో ఆ మెర్జ్ అయిన తర్వాత మిలిటరీ రూల్ రావడం జరుగుతుంది. సో 1919 ఫర్మానా ప్రకారం మనకి యొక్క 12 సంవత్సరాలు యొక్క హైదరాబాద్ రాజ్యంలో ఉన్నా గానీ, లేదా ఆ 12 సంవత్సరాలు ఎంప్లాయీస్ గా పనిచేసినటువంటి వాళ్ళ యొక్క పిల్లలు, లేదా ఈ యొక్క 12 సంవత్సరాలు హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ముల్కీస్ కిందకు లెక్కొస్తారు. దాన్ని అమెండ్మెంట్ చేశారు 1949 లో. సో దీని ద్వారా ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ప్రిఫరెన్స్ పెరిగింది, ఈ ముల్కీ నిబంధనలు సడలించడం ద్వారా కొంత లిబరల్ చేయడం జరిగింది. 1919 కంటే 1949 నియమాలు కాస్త డైల్యూట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇంగ్లీష్ లో పట్టున్నటువంటి యొక్క మద్రాస్ స్టేట్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క మైగ్రేషన్ రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అయిపోయిందో అప్పుడు ఒక కమ్యూనల్ యాంగిల్ పోయి మళ్ళీ రీజనల్ యాంగిల్ రావడం జరుగుతుంది. ఎవరైతే మద్రాస్ రాష్ట్రం అంటే ఇప్పుడున్నటువంటి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఇంగ్లీష్ తో ఎవరైతే వెల్ వర్స్ గా ఉన్నారో వాళ్ళందరూ మైగ్రేట్ అవడం జరిగింది. సో దాని తర్వాత మిలిటరీ గవర్నమెంట్ కూడా మనం సుందర్లాల్ పండిట్ సుందర్లాల్ కమిటీ ఉండడం, దానికి జవహర్లాల్ నెహ్రూ యొక్క మిలిటరీ గవర్నమెంట్ ని రద్దు చేసేసి సివిలియన్ గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ సివిలియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఇంగ్లీష్ మీడియము ఇంగ్లీష్ ఆఫీసర్స్ కి ఇచ్చినటువంటి ప్రియారిటీ కాస్త వర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ యొక్క నిజాం రాజ్యంలో భాగంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుగు వాళ్ళైనప్పటికీ ఉర్దూ మీడియంలో చదువుకోవడం జరుగుతుంది. కానీ వెల్లోడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మదర్ టంగ్ లో అడ్మినిస్ట్రేషన్ జరగాలి అనేటువంటి ప్రిన్సిపల్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎవరైతే తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారో ఆంధ్ర ప్రాంతం నుంచి మాస్ మైగ్రేషన్ యొక్క ఎంప్లాయ్మెంట్స్ లో జరగడం మనం చూస్తుంటాము. దాని వల్లనే 1952లో ఈ యొక్క మనం ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేటువంటి ఉద్యమాన్ని కూడా మనం చూస్తాము. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ, సో నిజాం టైంలో అవ్వచ్చు, మిలిటరీ గవర్నమెంట్ టైంలో అవ్వచ్చు, సివిలియన్ గవర్నమెంట్ టైంలో అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ నాన్ లోకల్స్ తీసుకెళ్ళడం. సో అంతకుముందు సెంట్రల్ ఏషియన్ పీపుల్ తీసుకోవచ్చు, తర్వాత వెస్ట్ ఏషియన్ పీపుల్ తీసుకుని వెళ్ళొచ్చు, ఆ తర్వాత యూపీ బీహార్ యొక్క అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో చదువుకుని వచ్చినటువంటి నార్త్ ఇండియన్ ముస్లిమ్స్ తీసుకెళ్ళొచ్చు. సో మిలిటరీ గవర్నమెంట్ టైంలో మద్రాస్ ఎవరైతే తమిళనాడు ఆ ప్రాంతం చెందిన వాళ్ళు రావడం జరుగుతుంది. సో సివిలియన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎవరైతే తెలుగులో చదువుకున్నారో వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో కాలం మారుతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి, బట్ ఇక్కడ ముల్కీస్ ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత మాత్రం గవర్నమెంట్స్ తో సంబంధం లేకుండా, సో యుగంతో అంటే మధ్య యుగమా లేదా ఆధునిక యుగమా దాంతో కూడా సంబంధం లేకుండా వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ అవ్వచ్చు, వాళ్ళ యొక్క సెన్స్ ఆఫ్ ఎలియనేషన్, మనం యొక్క ఉద్యోగాల నుంచి ఎక్స్క్లూడ్ చేయబడుతున్నాము అనేటువంటి భావన మాత్రం పెరుగుతూనే వచ్చింది. సో ఈ 1952లో సో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి పార్థసారథి సర్టిఫికెట్ లో మాత్రం ముల్కీగానే అతను ఉండడం జరుగుతుంది. బట్ అతను ఆంధ్ర ప్రాంతం వాడనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ లో యొక్క నమ్మకంగా మనం చూస్తుంటాము. టీచర్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో లోకల్ గా ఉన్నటువంటి టీచర్స్ కి రిమోట్ ఏరియాస్ కి ట్రాన్స్ఫర్ చేయడము, ఆంధ్ర వాళ్ళకి మాత్రం ఒక సిటీస్ లో మంచి ప్లేసెస్ లో ప్లేస్మెంట్ ఇవ్వడము, ఇలాంటి యొక్క అలిగేషన్స్ తోటి 1952లో మనకి రివోల్ట్ రావడం జరిగింది.
సో ఆ రివోల్ట్ ఒక 3-4 మంత్స్, 1952 జూన్ నుంచి మనకి సెప్టెంబర్ వరకు, సో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ యొక్క రివోల్ట్ మనం చూస్తుంటాము. సో గవర్నమెంట్ క్యాబినెట్ సబ్ కమిటీ వేయడము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కమిటీ యొక్క పోలీస్ అట్రాసిటీస్ మీద వేయడం జరుగుతుంది. ఈ రెండు హామీస్ తోటి ఆ యొక్క ఉద్యమం తాత్కాలికంగా చల్లారుతుంది. సో ఆ తర్వాత విశాల ఆంధ్ర కోసం ఆంధ్ర ప్రాంతం నుంచి ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతుండడము, సో దానికి ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారికి అంత ఇష్టం లేకపోయినప్పటికీ ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ లో నిజాం కంప్లైంట్ పెండింగ్ గా ఉండడము, తెలంగాణ సాయుధ పోరాటం ఒక పక్కన జరుగుతుండడం, ఇవన్నీ చూసి ఒక విశాలాంధ్ర ఏర్పడితే కొంత స్టెబిలిటీ ఉంటుందనేటువంటి భావనకి వాళ్ళు రావడం జరుగుతుంది. సో దాని మీద వేసినటువంటి ఒక ధార్ కమిషన్ కానీ, జేవీపీ కమిటీ కానీ, ఆఖరికి ఎస్ఆర్సీ కూడా, ఈ మూడు కూడా విశాలాంధ్ర అనేటువంటి ప్రపోజల్స్ కి ఎగనెస్ట్ గానే ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఎగనెస్ట్ గానే ఉంటారు. బట్ ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము, యునైటెడ్ నేషన్స్ లో నిజాం ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్, ఈ యొక్క హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్స్, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి సీమాంధ్ర ప్రాంతాన్ని తెలంగాణతో కలిపినట్లయితే ఒక స్టెబిలిటీ ఏర్పడుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆ రోజు ఒక విశాలాంధ్ర ప్రపోజల్స్ కి అగ్రి అవుతుంది. సో అప్పుడు ఉన్నటువంటి నాయకత్వం కూడా, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ నాయకులు కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ముల్కీస్ అగైన్, సో మన మిడివల్ పీరియడ్ నుంచి ఇప్పటి వరకు ముల్కీస్ ప్రభుత్వాలు మారాయి. కొన్నిసార్లు మతం ప్రాతిపదిక మీద, కొన్నిసార్లు భాషా ప్రాతిపదిక మీద, కొన్నిసార్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం ప్రాతిపదిక మీద, సో ఎవరు మారినప్పటికీ ముల్కీస్ కి మాత్రం న్యాయం జరగలేదు. సో వాళ్ళ యొక్క హక్కుల కోసము, వాళ్ళ యొక్క సోషల్, అదేవిధంగా ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఈ త్రీ ఆస్పెక్ట్స్ లో వాళ్ళ యొక్క సేఫ్ గార్డ్స్ కోసం జెంటిల్మెంట్స్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. దాన్నే మనం తెలుగులో పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. సో ఈ యొక్క సోషల్ పొలిటికల్ విషయాలు పక్కన పెడితే ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ యొక్క జాబ్స్ అనేటువంటివి 60:40 రేషియోలో మనకి ఇవ్వడము, లేదా జాబ్స్ రిట్రెంచ్మెంట్ అనేటువంటివి చేస్తే కనుక అవి ఆంధ్ర ప్రాంతంలో చేసుకోవాలి. సో ఉద్యోగ కల్పన కనుక చేయాల్సి వస్తే తెలంగాణలో చేయాలి, అది కూడా తెలంగాణ లోకల్స్ తో చేయాలి అనేటువంటివి మన అనే డిమాండ్స్ పెట్టడం జరుగుతుంది. దానివల్ల 1957లో రాజ్యాంగ సవరణలు కూడా మనం చూస్తాము, ఆర్టికల్ 16(3) మనకి లోకల్ రిజర్వేషన్స్ కి అడ్డుగా ఉన్నటువంటి ఆర్టికల్ 16 ని అమెండ్ చేసి ఆర్టికల్ 16(3) తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 371(d) అనేటువంటి ఇంకొక అమెండ్మెంట్ ని కూడా మనం చూస్తుంటాము. 1959లో యొక్క రిజర్వేషన్స్, లోకల్ రిజర్వేషన్ సంబంధించిన రూల్స్ కూడా రీఫ్రేమ్ చేయడం మనం చూస్తుంటాము. సో తెలంగాణ ఉద్యోగాలకి భద్రతగా ఉంటుంది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసినటువంటి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ టీఆర్సీ ఏదైతే ఉందో దానికి ఇచ్చినటువంటి పవర్స్ ని స్లో స్లోగా తగ్గించడము, ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఏదైతే 60:40 రేషియోలో ఉద్యోగ కల్పన ఉంటుంది అనేటువంటి వాటిలో వయలేషన్స్ జరగడము. సో దానికి పీక్ పాయింట్ ఏంటంటే కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాలవంచ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి 4 ముల్కీ ఎంప్లాయీస్ ని యాజమాన్యం తీసేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగుల్ని వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి సీమాంధ్ర సంబంధించినటువంటి వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనేటువంటిది ఒక ప్రభుత్వ సంస్థ కాదు, ఒక అటానమస్ బాడీ కాబట్టి దానికి ఈ ముల్కీ రూల్స్ వర్తించవు అనేటువంటి తీర్పుని ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కోర్టు తీర్పు ఈ యొక్క లోకల్ గా ఉన్నటువంటి ముల్కీస్ కి వ్యతిరేకంగా, సో బయట నుంచి వచ్చినటువంటి 4 ముల్కీస్ కి అనుకూలంగా ఉండడం జరుగుతుందో, సో 1969 హెజిటేషన్ మనకి సాగడం జరుగుతుంది. అయితే 1969లో సపరేట్ తెలంగాణ కోసం ఒక వర్గము, సో జెంటిల్మెంట్స్ అగ్రిమెంట్ ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక వర్గము, ఇలా ఎవరైతే ఉద్యమకారులు వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఒక ఫెయిల్యూర్ గా మనం చూసినప్పటికీ ఈ ముల్కీస్ ఇష్యూని హైలైట్ చేయడంలో, సో ఫర్దర్ గా అది ఫ్యూచర్ లో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ దిశగా ఒక ముల్కీస్ ఇష్యూని మలచడంలో సక్సెస్ఫుల్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఆ 1969 నుంచి, సో రకరకాల కమిషన్స్, సో ఇంక్లూడింగ్ 2001లో గిర్గ్లానీ కమిషన్ అని చెప్పేసి మనం చూస్తుంటాము. సో స్థానికులు స్థానికేతరుల లెక్కని తెలచడము, 610 జీవో చూస్తాము. సో పీక్ పాయింట్ కింద 2010లో పోలీస్ రిక్రూట్మెంట్ లో భాగంగా హైదరాబాద్ ని ఫ్రీ జోన్ చేస్తారు. సో సుప్రీంకోర్టు హైదరాబాద్ ఫ్రీ జోన్, ఎవరైనా వచ్చి ఇక్కడ పోలీసు ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తీర్పు ఇస్తుంది. ఆ తీర్పుతో భాగంగా మరిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున లేవడం, సో దాని తర్వాత అదే 2014లో తెలంగాణ రాష్ట్రం యొక్క సాధనకి ఒక బాటని మలచడం అని కూడా చూస్తున్నాం. సో ఈ విధంగా, సో 13వ సెంచరీ నుంచి ఒక 21వ సెంచరీ వరకు, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే జూన్ 2
2014 వరకు ఒక ముల్కీ ఇష్యూ, ఎంప్లాయ్మెంట్ ప్రాతిపదికగా మారిన ముల్కీ ఇష్యూ తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించి పెట్టింది అనేటువంటిది ఈ యొక్క 500 కాన్సెప్ట్స్ లో ఒక ఫస్ట్ కాన్సెప్ట్ కింద మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీటికి నోట్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను డిస్ప్లే చేయబోతాను. సో ఎర్లీ హిస్టరీ అండ్ నిజామ్స్ రూల్. సో మనం నోట్స్ ఏదంటే ఒక రూట్ కాజ్ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రమ్ ఇనిషియల్ డేస్ నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగాయో అన్ని డెవలప్మెంట్స్ ని నోట్స్ లో కవర్ చేస్తాము. సో ఈ యొక్క ముల్కీ ఇష్యూలో ఉన్నటువంటి సోషియో పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఎలా ఉన్నాయి, ఒక ముల్కీ యొక్క పేరు, సో ముల్కీ అనేటువంటి పదాన్ని యొక్క మీనింగ్, నేటివ్ అని చెప్పేసి మనం చూసాము. సో ఈ నేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసం ఒక ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ని గవర్నమెంట్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ లో ఇవ్వడాన్ని మన యొక్క ముల్కీ ఇష్యూ కింద మనం చూస్తుంటాము. ఇది హైదరాబాద్ స్టేట్ లోనే యొక్క ముల్కీ ఇష్యూ ఎందుకు వచ్చింది. సో ఇది ఒక యునిక్ థింగ్, మనం భారతదేశ చరిత్రలోనే కాదు ఒక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ ముల్కీ ఇష్యూ లాంటి ఇష్యూ మనకి ఎక్కడ మనం చూసుండము. బికాస్ ఈ హైదరాబాద్ సంస్థానము ఉన్న సంస్థానం అన్నింటిలో ప్రిన్సిపల్ స్టేట్ అన్నింటిలో లార్జెస్ట్ అండ్ రిచెస్ట్ ప్రిన్సిపల్ స్టేట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రిన్సిపల్ స్టేట్స్ ఏవైతే ఈ యొక్క స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నాయో, సంస్థానాలుగా ఉన్నాయో, వాటన్నిటిలో పెద్దదే కాకుండా అత్యంత ధనికమైనటువంటి ప్రిన్సిపల్ స్టేట్ కాబట్టి ఆటోమేటిక్ గా దేశం నలుమూలలో ఉన్నటువంటి ఎవరైతే విద్యావంతులు ఉన్నారో, ఉన్నత ఉద్యోగాలు ఆశిస్తూ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా ఇక్కడికి అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళు అట్రాక్ట్ అయ్యి అవడం సహజము, ఇక్కడ ఉద్యోగాలు పొందడం సహజము. దాంతో ఎవరైతే లోకల్స్, ఎవరైతే ముల్కీస్ ఉన్నారో వాళ్ళలో అభద్రతా భావం రావడం కూడా అంతే సహజము. సో అదే ఇష్యూ మనకి 13th సెంచురీ నుంచి కూడా జరుగుతూ ఉంది. అది నిజాం టైంలో ఒక 3 ఫేజెస్ కింద ఎక్స్ప్లెనేషన్ చూసాము. సో దానికి వేరియస్ లింగ్విస్టిక్ గ్రూప్స్ అవ్వచ్చు, రిలీజియన్స్ అవ్వచ్చు, హిందూ ముస్లిం అవ్వచ్చు. సో ఇక్కడ ఒక భాష, సో లాంగ్వేజ్ సంబంధించిన డైవర్సిటీ కూడా మనం హైదరాబాద్ రాజ్యంలో చూస్తాము. సో తెలుగు మదర్ టంగ్ ఉన్న వాళ్ళు ఉర్దూ మీడియంలో చదివి ఉర్దూ మీడియంలోనే ఉద్యోగాలు చేయడం మనం చూస్తాము. దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అండ్ హైదరాబాద్ రాజ్యంలో రకరకాల లింగ్విస్టిక్ గ్రూప్స్ ఉన్నారు. సో ఈ యొక్క మాస్ మైగ్రేషన్స్ అయితే సెంట్రల్ ఏషియా నుంచి, వెస్ట్ ఏషియా నుంచి, నార్త్ ఇండియా నుంచి, మద్రాస్ స్టేట్ నుంచి, ఆంధ్ర రీజియన్ నుంచి అయితే మైగ్రేషన్ అనేటువంటిది మనం చూసాము. సో అది కూడా ఈ యొక్క లింగ్విస్టిక్ డైవర్సిటీకి, రిలీజియస్ డైవర్సిటీకి కారణంగా ఉంది. సో ఈ కారణాలన్నీ కూడా ముల్కీ కాజ్ని స్ట్రెంగ్తన్ చేస్తూ పోయాయి. సో దానివల్ల ఎవరైతే లోకల్స్ ఉన్నారో వాళ్ళ కోసం రూల్స్ ని ఫ్రేమ్ చేయడం అనేటువంటిది మనం చూస్తుంటాము. దానికోసం నిజాం ఫర్మానాన్స్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొదటిగా 12 సంవత్సరాలని ప్రాతిపదికగా తీసుకుని ఒక ఫర్మాన, సో ముల్కీ అనేటువంటి వాడిని డిఫైన్ చేయడానికి గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇవ్వడానికి 12 సంవత్సరాలు ఒక హైదరాబాద్ రాజ్యంలో ఉండడం అనేటువంటిది ప్రాథమికమైనటువంటి ఒక బేసిక్ పాయింట్ గా పెట్టుకోవడం జరిగింది. సో ఇది ఎందుకు అంటే అవుట్ సైడర్స్ ని యొక్క ఉద్యోగాల విషయంలో ప్రివెంట్ చేయడానికి, సో వాళ్ళ యొక్క టూ మచ్ ఇంటర్ఫరెన్సెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అస్ వెల్ అస్ ఎంప్లాయ్మెంట్ తగ్గించడం కోసం యొక్క ముల్కీ రూల్స్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో నోట్స్ లో భాగంగా ఉన్నటువంటి కంటెంట్ ఇలా ఉంటుందని నేను చెప్తున్నాను. యాక్చువల్ ఇష్యూ ఇందాకే మీ ముందు డిస్కస్ చేయడం జరిగింది. సో నోట్స్ ఉన్నటువంటి మెయిన్ ఇష్యూస్ ని మాత్రం ఇప్పుడు చెప్తాను. సో పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ ఇప్పటిదాకా ఎలా ఉందో మనం చూసాము. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి 1948లో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో మెర్జ్ చేయడం జరిగింది. దీన్ని ఆపరేషన్ పోలో అని చెప్పేసి అంటుంటాము. సో అప్పటి వరకు ఉన్నటువంటి ముల్కీ ఇష్యూస్ లో డైమెన్షన్స్ వేరు. సో ఇండియాలో ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అయిన తర్వాత ఉన్నటువంటి డైమెన్షన్స్ వేరు. సో మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ లో ఎఫిషియన్సీ కోసము ఇంగ్లీష్ మీడియం ని కొంతకాలము, సో లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు మీడియం ని కొంతకాలము ఎంకరేజ్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ముల్కీస్ గా ఉన్నటువంటి ప్రజలకి ఉర్దూ మీడియం లో చదువుకోవడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉన్న టైంలో మద్రాసిస్ డామినేషన్ జరిగింది. తెలుగు మీడియం కి అడ్మినిస్ట్రేషన్ షిఫ్ట్ అయిన తర్వాత ఆంధ్ర పీపుల్ రావడం జరిగింది. సో ఆల్ టుగెదర్ ఈ 1948 నుంచి 1952 వరకు కూడా ముల్కీస్ కి వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ విషయాలు అసంతృప్తితోటే ఉన్నారు. ఈవెన్ హైదరాబాద్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత కూడా 1952 నుంచి 56 మధ్యలో కూడా మనం ఈ యొక్క ఇడ్లీ సాంబార్, గోబ్యాక్ ఇలాంటి ఉద్యమాన్ని మనం చూసాము. లోకల్స్ గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి ఒక మిస్ ట్రీట్మెంట్. సో 1948 నుంచి 52 లోపల వచ్చి స్థిరపడ్డ మద్రాసీస్ అవ్వచ్చు, ఆంధ్ర ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క డామినేషన్ ఉండడం అనేటువంటిది మనం చూస్తుంటాము. సో 1956 లో ఈ యొక్క విశాలాంధ్ర ఏర్పడింది, లేదా ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏర్పడింది. దానిలో భాగంగా ఉన్నటువంటి జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో, సో జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఇచ్చినటువంటి సేఫ్ గార్డ్స్ యొక్క వయలేషన్స్
జరగడంతో మూలికి ఎవరైతే లోకల్ పీపుల్ ఉన్నారో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు కేటీపీఎస్ 1969 ఎడ్యుకేషన్తో భాగంగా ఒక పాల్వంచ ఖమ్మం జిల్లా కేటీపీఎస్లో ఉన్నటువంటి ఎవరైతే ఎడ్యుకేటెడ్ మూల్కీస్ ఉన్నారో వాళ్ళు కోర్టు జడ్జిమెంట్తో భాగంగా ఒకసారి ఉద్రేగానికి లోన్ అవ్వడము, ఆ తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్స్ అనేటివి ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో జెంటిల్మెన్ అగ్రిమెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మన నోట్స్ మనం కంప్లీట్గా ఇస్తాము. సో వయలేషన్స్ ఎలా జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఏ ప్రాంతం వాళ్ళు దానికి బాధ్యులు అనేటువంటివి రకరకాల కమిషన్స్ రిపోర్ట్స్ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుని మనం చెప్తూ ఉంటాము. సో మేజర్ డెవలప్మెంట్స్ ఒక 1969 తెలంగాణ ఎడ్యుకేషన్ ఏం జరిగింది అంటువంటిది, 1972లో ఎప్పుడైతే 69 ఎడ్యుకేషన్ అప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాన్ ముల్కీస్కి ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇస్తే, 1972లో మాత్రం సుప్రీంకోర్టు తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో భాగంగా ఒక ముల్కీ రూల్స్ అనేటువంటివి వ్యాలిడ్ రూల్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ద్వారా ముల్కీ రూల్కి ఒక లీగల్ బేసిస్ లేదా ఒక హైయెస్ట్ జ్యుడిషియల్ ఆఫ్ దిస్ కంట్రీ యొక్క సమర్థత లభించడం తోటి ఒక ముల్కీ ఇష్యూకి ఒక మోరల్ సపోర్ట్ దొరికింది 1972 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నోట్స్ ఇవ్వడం జరిగింది. సో కంటిన్యూడ్ ఇంపాక్ట్ అండ్ రిజల్యూషన్ అటెంప్ట్స్. సో 6 పాయింట్ ఫార్ములా మనకి 1973లో ఇవ్వడం జరిగింది. సో ఏదైతే 1972లో ఒక కోర్టు జడ్జిమెంట్ అవ్వచ్చు, అంతకుముందు జరిగినటువంటి ఉద్యమాన్ని బేస్ చేసుకుని ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఒక 6 పాయింట్ ఫార్ములా ఉంది. దీంట్లో మేజర్ ఇష్యూస్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. సో మనం దాని ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్లో మన మూలికి ఇష్యూస్ని మనం చూడబోతున్నాం. సో తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్, సో మనకి మలిదశ ఉద్యమం చూసాము. ఫైనల్గా 2014లో ఏదైతే ఎంప్లాయ్మెంట్ రైట్స్ ఉన్నాయో, సో వేరియస్ కాంప్లెక్సిటీస్ హిస్టారికల్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద తెలంగాణ రీజియన్ వీటిని అడ్రస్ చేస్తూ ఈ యొక్క మనకు ఫెడరల్ వ్యవస్థలోనే ఒక ఒక విభిన్నమైనటువంటి ఉద్యమంగా తెలంగాణ ఉద్యమాన్ని మనం చూస్తాము. ఆ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకి ఒక మూల్కీ ఇష్యూ ఏ విధంగా దోహదం చేసింది అనేటువంటిది మనం కంక్లూడింగ్ రిమార్క్స్ కింద నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క అప్రోచ్, సో ఇప్పటివరకు మన మెయిన్స్ అడ్మిషన్ ప్రోగ్రామ్ యొక్క ప్యాకేజ్లు ఏమి ఉంటాయో మనం డిస్కస్ చేసాము. సో ఆ నోట్స్ ఎలా ఇస్తామో నోట్స్ కూడా డిస్ప్లే చేశాను. సో ఆ డిస్కషన్ నోట్స్ డిస్కషన్ ఎలా ఉంటుందో ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. బట్ అదంతా నాలెడ్జ్ గెయినింగ్ ప్రాసెస్, దాన్ని ఆన్సర్ రైటింగ్లో ఎలా అప్లై చేయాలనేటువంటిది ఇప్పుడు మనం చూస్తాము. సో ఆన్సర్ రైటింగ్కి అప్రోచ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ అప్రోచ్ మనం స్టెప్ వైజ్గా మనం చూసుకున్నాము. సో సాంపుల్ క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో 200 వర్డ్స్ 10 మార్క్స్కి మనకి అది అక్టోబర్ 27న మనకి ఒక తెలంగాణ మూమెంట్ పేపర్ ఆఫ్టర్నూన్ 2:30 ఈవినింగ్ 5:30 వరకు మనకి టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరగబోతుంది. సో దీంట్లో భాగంగా ఎలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ద క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ డెరివేటివ్ మనకి డిస్కస్ అని ఉంది. సో డిస్కస్ అని వచ్చినప్పుడు ఒక వేరియస్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద ఇష్యూని మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది, దాన్ని ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్స్లో పెట్టాలి. డిస్కస్ అనే కీవర్డ్ ఎప్పుడు వచ్చినప్పటికీ ఆ క్వశ్చన్లో అడిగినటువంటి టాపిక్ని ఒక మల్టీ డైమెన్షనల్ ఎనాలిసిస్ చేస్తాం విత్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్. దానికోసం ఆ మల్టీ డైమెన్షనల్ ఎనాలిసిస్ చేయాలి అంటే ఫస్ట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకోవాలి, అంటే క్వశ్చన్లో ఏం అడిగాడు. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ముల్కీ అండ్ నాన్ ముల్కీ ఇష్యూ అని చెప్పేసి అది స్టేట్ ఫార్మేషన్లో ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ యొక్క సిగ్నిఫికెన్స్ని వాళ్ళు అడిగారు. సో కాబట్టి ఈ ముల్కీ అంటే ఎవరు, నాన్ ముల్కీ అంటే ఎవరు, అది స్టేట్ ఫార్మేషన్కి ఎలా దోహదం చేసింది అనేటువంటి విషయాన్ని మనం ఇంట్రడక్షన్లో ఒక 2-3 లైన్స్లో మనం ఇచ్చుకోవాలి. దీన్ని స్ట్రక్చరింగ్ అని అంటాము. సో ఆన్సర్ రైటింగ్ ఎవరు చెప్పినా జనరల్గా ఇంట్రడక్షన్ బాడీ కంక్లూజన్ అని చెప్తాము. సో దాన్ని ఆన్సర్కి స్ట్రక్చర్గా మనం తీసుకుంటాము. ఈ స్ట్రక్చరింగ్ చేసేటప్పుడు ఇంట్రడక్షన్లో క్వశ్చన్లో అడిగినటువంటి ఒక డెరివేటివ్ని ప్రాతిపదిక తీసుకుని ఆ యొక్క క్వశ్చన్లో ఏం అడిగాడో దాన్ని స్ట్రైట్గా ఇంట్రడక్షన్లో మనం అడ్రస్ చేస్తాము. ముల్కీ నాన్ ముల్కీ అంటే ఎవరు, వాళ్ళ యొక్క రోల్ స్టేట్ ఫార్మేషన్లో ఎలా ఉంది అని చెప్పేసి ఒక 2-3 లైన్స్లో మనం చెప్తాము. సో బాడీలో వచ్చేసి ఇంట్రడక్షన్లో మనం చెప్పినటువంటి స్టేట్మెంట్స్ని మనం వాల్యుయేట్ చేస్తూ ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్స్ మనం ప్రజెంట్ చేస్తాము, ఇంక్లూడింగ్ మల్టీ డైమెన్షన్స్. రకరకాల డైమెన్షన్ తీసుకుని ఇంట్రడక్షన్లో ఎలా అయితే ముల్కీ వీరు నాన్ ముల్కీ వీరు అని డిఫైన్ చేసి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్కి వాళ్ళు ఎలా ఇంపార్టెంట్ అనేటువంటి 2-3 లైన్స్ రాసాము, దాన్ని మనం బలపరచడం కోసము వేరే ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటాము. దానికోసం ఒక డిఫరెంట్ స్ట్రగుల్స్ని మనం తీసుకుంటాము, డిఫరెంట్ కమిషన్స్ని, పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని, ఎవరైనా పోయిట్స్ కానీ ఏదైనా బుక్స్ కానీ ఏదైనా ఒక హిస్టారికల్ థింగ్ కానీ ఉంటే
మన ఇంట్రడక్షన్ లో ఏదైతే తీసుకున్న స్టాండ్ ఉందో దాన్ని సబ్స్టాండర్డ్ చేయడం కోసము సో వేరియస్ డైమెన్షన్స్ ని మన బాడీలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో మనం కంక్లూజన్ విషయానికి వస్తే, అయితే ఇంట్రడక్షన్ లో మనం డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఎలా అడ్రస్ చేసాము, దాన్ని బలపరుస్తూ బాడీని ఎలా బిల్డ్ చేసాము, సో కంక్లూడింగ్ రిమార్క్స్ కూడా సేమ్ అదే ఫ్లోలో మిగిలిన పాయింట్స్ ని మనం కంక్లూజన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రడక్షన్ లో బాడీలో డిస్కస్ చేసిన విషయాన్ని సమ్మరైజ్ చేస్తూ ఒక లాజికల్ కంక్లూజన్ ఇచ్చే విధంగా కంక్లూజన్ కూడా మనం 3-4 లైన్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ లో మనం తీసుకున్నటువంటి యూనిక్ అప్రోచ్. సో క్వశ్చన్ ని, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ని ఎలా అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ లో ఇచ్చినటువంటి డెరివేటివ్ ని డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ తో ఎలా కలపాలి, దాంట్లో భాగంగా ఇంట్రడక్షన్ ఎలా తీసుకురావాలి, దాన్ని సమర్థిస్తూ బాడీలో ఎలాంటి పాయింట్స్ తీసుకురావాలి, సో మిగిలిన వాటిని కంక్లూజన్ ఎలా అడ్రస్ చేయాలంటున్నది మన యొక్క అప్రోచ్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో వీటన్నిటికి, సో మనం వేగ్ గా డిస్కస్ చేయడం కాదు, ఒక శాంపుల్ ఆన్సర్ తీసుకునే దగ్గర కంపేర్ చేసుకున్నట్లయితే దీన్ని ఎలా అప్లై చేయొచ్చో మీకు అర్థమవుతుంది. సో మోడల్ ఆన్సర్ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ముల్కీ అండ్ నాన్ ముల్కీ ఇష్యూ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ తీసుకుంటే, ద ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ ఏ సోషో పొలిటికల్ టెన్షన్ బిట్వీన్ నేటివ్స్. సో ముల్కీస్ అనేవాళ్ళు నేటివ్స్, ఇందాక నేను చెప్పాను ఇంట్రడక్షన్ లో ముల్కీస్ ఎవరు, నాన్ ముల్కీస్ ఎవరు డిఫైన్ చేయాలని చెప్పాను. సో ముల్కీస్ అంటే నేటివ్స్, నాన్ ముల్కీస్ అంటే నాన్ నేటివ్స్ అని చెప్పేసి మనం మనం డిఫైన్ చేయడం జరిగింది. సో ప్రొఫౌండ్లీ ఇంపాక్టెడ్ తెలంగాణ హిస్టరీ ఫ్రమ్ నిజాం రూల్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ద సపరేట్ స్టేట్. సో ఒక సపరేట్ స్టేట్ ని, సో తెలంగాణ నిజాం టైం నుంచి సపరేట్ తెలంగాణ అనేటువంటిది ఏర్పడే వరకు ఈ యొక్క ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ అనేటువంటిది ఈ యొక్క మొత్తం ఫార్మేషన్ ప్రాసెస్ ని ఇంపాక్ట్ చేసిందని చెప్పేసి మన ఇంట్రడక్షన్ లో ఒక స్టాండ్ తీసుకున్నాము. ముల్కీస్ నాన్ ముల్కీస్ డిఫైన్ చేశాము. సో ఈ యొక్క సపరేట్ స్టేట్ ఫార్మేషన్ లో ఈ ఇష్యూ ఎలా ప్రభావితం చేసినది బ్రీఫ్ గా మనం స్టార్ట్ చేశాము. దాన్ని సపోర్ట్ చేయడానికి ఒక వేరియస్ స్టేజెస్, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజాం టైం నుంచి సపరేట్ తెలంగాణ ఫామ్ అయ్యే వరకు వేరియస్ స్టేజెస్ లో ఈ ఇష్యూ ఎలాంటి రోల్ ప్లే చేసిందో బాడీలో మనం ఇస్తున్నాము. సో ఆపరేషన్ పోలో 1948 ఈ యొక్క హైదరాబాద్ ఇండియాలో ఇంటిగ్రేట్ అయింది. సో ముల్కీ రూల్స్ ఎన్షూరింగ్ జాబ్ రిజర్వేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఫర్ లోకల్స్ ఫర్ ఇనిషియల్లీ అప్ హెల్డ్. సో ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత వచ్చినటువంటి మిలిటరీ గవర్నమెంట్ కూడా ఈ ఇష్యూని రికగ్నైజ్ చేసింది, వాళ్ళకి సంబంధించినటువంటి రూల్స్ ని అప్హెల్డ్ చేసింది. అంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ ముల్కీ ఇష్యూని అక్నాలెడ్జ్ చేసింది అని మనం ఇంట్రడక్షన్ అయితే స్టాండ్ తీసుకున్నామో దాన్ని బలపరుచుకున్నాము. సో గైర్ ముల్కీ మూమెంట్ 1950s అన్వర్డ్స్ లోకల్స్ ప్రొటెస్టెడ్ అగెన్స్ట్ నాన్ నేటివ్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్. సో ఈ ఆపరేషన్ పోలో తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువుకున్నటువంటి మద్రాసీస్ యొక్క మైగ్రేషన్ హైదరాబాద్ రాజ్యంలో పెరిగింది అన్నాము. దానికి వ్యతిరేకంగా ఈ యొక్క లోకల్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. సో యొక్క అన్రెస్ట్ అనేటువంటిది కంటిన్యూ అయింది. ఫజల్ అలీ కమిషన్ కూడా రికమెండెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓవర్లుకింగ్ ద తెలంగాణ డిస్టింక్ట్ ఐడెంటిటీ. సో ఒక పక్కన ముల్కీ ఇష్యూస్ ని అడ్రస్ చేయకుండానే, సో హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి ముల్కీస్ కి న్యాయం చేయకుండానే ఫజల్ అలీ కమిషన్ అనేటువంటి కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఒక ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ వైపు అడుగులు పడ్డాయి అని చెప్పేసి ఒక ఆంధ్రప్రదేశ్, సో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు ఉన్నటువంటి ఒక ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూస్ ని ఇప్పటి వరకు మనం యొక్క బాడీలో అడ్రస్ చేయడం జరిగింది. సో ఇంటిగ్రేషన్ ఇంటూ ఆంధ్రప్రదేశ్, సో ఆంధ్రప్రదేశ్ లో ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఒక వైడ్, సో ముల్కీ యొక్క వయలేషన్స్ అనేటువంటి వైడ్ స్ప్రెడ్ గా మనకి తినడం జరిగింది. దాని వల్ల 1969 లో మనకి సో తెలంగాణ ఎడ్యుకేషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో సో దాని, సో ఎప్పుడైతే తెలంగాణ ఎడ్యుకేషన్ మొదలైందో కొన్ని సేఫ్ గార్డ్స్ తీసుకోవడం జరిగిందో అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో జై ఆంధ్ర మూవ్మెంట్ కూడా జరిగింది. సో ఆంధ్ర రీజియన్ డిమాండెడ్ సపరేట్ స్టేట్ ఎంఫసైజింగ్ రీజనల్ డిస్కంటెంట్ అండ్ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ. ఈ యొక్క ముల్కీ నాన్ ముల్కీని బేస్ చేసుకుని ఆంధ్ర వాళ్ళకి హైదరాబాద్ ఏరియాస్ లో దక్కాల్సినటువంటి న్యాయం దక్కట్లేదు అనేటువంటి ఒక ఒక భావనతోటి ఈ యొక్క జై ఆంధ్ర ఉద్యమం కూడా రావడం జరుగుతుంది. సో విశాలాంధ్ర పేరుతోటి తెలుగు స్పీకింగ్ పీపుల్ ని కల్పించినప్పటికీ, సో ఈ ఎంప్లాయ్మెంట్ ఇష్యూ వచ్చేసరికి 1969 లో తెలంగాణ ప్రాంతంలో, 1972 ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఒక ఉద్యమాలు జరుగుతున్నాయి. అంటే ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది 1970s వరకు ఎలాంటి రోల్ ప్లే చేసిందో ఈ ఆన్సర్ లో మనం చూసాము. సో మరిదశ ఉద్యమం 2000 తర్వాత నుంచి చూసుకున్నట్లయితే ఒక తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కాజ్ కోసం ఏర్పడింది. సో కాంగ్రెస్ తో పొత్తులు కూడా 2004 ఎలక్షన్స్ లో టైంలో మనకి కాంగ్రెస్ తో పొత్తులోకి వెళ్ళడం, 2009లో మహాకూటమి అని చెప్పేసి మిగతా పార్టీలతో పొత్తులోకి వెళ్ళడం, దాదాపు అన్ని పొలిటికల్ పార్టీస్ తెలంగాణ కాజ్ కి సపోర్ట్ చేయడము, సో ముల్కీస్ కి తెలంగాణలో
న్యాయం జరగట్లేదు, తెలంగాణ పంతొమ్మిది మూలకి న్యాయం జరగట్లేదు అని ఒక ఏకాభిప్రాయం రావడం జరిగింది. ఈ యొక్క గిరిగ్లాని కమిషన్ కూడా లోకల్స్ కి జాబ్ ఎంప్లాయ్మెంట్ విషయంలో న్యాయం జరగట్లేదు అనేటువంటి విషయాన్ని ఒప్పుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం ఫజల్ అలీ కమిషన్ అవ్వచ్చు, గిర్గ్లాని కమిషన్స్ అవ్వచ్చు, వేరే స్ట్రగుల్స్ అవ్వచ్చు, ఇవన్నీ నిజాం టైం నుంచి 2014 వరకు ముల్కి నాన్ ముల్కి ఇష్యూ అనేటువంటిది ఒక మేజర్ రోల్ ప్లే చేసి టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణకి అది ఏ విధంగా దోహదం చేసింది అనేటువంటిది మనం ఈ యొక్క ఇంట్రడక్షన్ లో బాడీలో రాసాము. కంక్లూజన్ లో మొత్తాన్ని ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి సమ్మరైజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ లో మనకి ఒక మోడల్ క్వశ్చన్ ఇచ్చేసి, సో దానికి సంబంధించిన నోట్స్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, మీరు ఆన్సర్స్ రాయడము, అవి అప్లోడ్ చేయడము, ఒక మోడల్ ఆన్సర్ మీకు ఇవ్వడం ద్వారా ఆ యొక్క ఫ్లోని ఆన్సరింగ్ స్ట్రక్చర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇవన్నీ కూడా ఎల్డిఎక్స్ లో మీకు చెప్పడం జరుగుతుంది. సో మరొకసారి ఈ యొక్క క్లాస్ సంబంధించిన వివరాలు, మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ యొక్క వివరాలని నేను సమ్మరైజ్ చేస్తాను. 500 మోస్ట్ ప్రాబుల్ టాపిక్స్ తీసుకుంటాము, దానికి నోట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, మీరు క్వశ్చన్స్ మీకు డిస్ప్లే చేస్తాము, మీరు ఆన్సర్స్ రాసి అప్లోడ్ చేసిన తర్వాత వాటిని అవాల్యుయేట్ చేయడంతో పాటు మోడల్ ఆన్సర్స్ కూడా ఇస్తాము. సో ఫుల్ లెంగ్త్ టెస్ట్లు కూడా జరుగుతాయి. ఇవన్నీ స్టాటిక్ అండ్ డైనమిక్ నీడ్స్ ఆఫ్ ద టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ని అడ్రస్ చేస్తూ ఈ మొత్తం ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.